కామ్రేడ్స్, మిత్రులారా, ఈ కార్యక్రమానికి విప్లవ రచయితల సంఘం సిటీ యూనిట్ తరఫున మీ అందరికీ విప్లవ అభినందనతో స్వాగతం పలుకుతూ ఇవాళ దేశం మొత్తం యుద్ధ వాతావరణంలోకి ప్రవేశించిన ఒక స్థితిలో మనం ఉన్నాం. యుద్ధాలన్నీ ప్రపంచంలో ఎప్పుడైనా సామ్రాజ్యవాదుల ప్రయోజనాల కోసమే యుద్ధాలు జరుగుతాయని మనం చదువుకున్నాం. ఆ యుద్ధం అనేది పెట్టుబడిదారి, సామ్రాజ్యవాదం, అవి రెండు కలిసి ఇవాళ భారతదేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ కలిసి ప్రజల మీద, భేదవుల మీద, కాశ్మీరీ ప్రజల మీద, పక్క దేశం మీద యుద్ధం చేయడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నది. ఆ క్రమంలో మనం అందరం ఒక రకంగా యుద్ధంలో ఉన్నాం, యుద్ధంలో ఉండి మాట్లాడుతున్నాం, యుద్ధంలో ఉండి గాలి పీల్చుకునే పరిస్థితి, యుద్ధ వాతావరణంలో విశ్రాంతి లేని స్థితిలో ఉన్న మనం అనివార్యంగా తప్పనిసరి మన గొంతును వినిపించవలసి అవసరం ఉన్నది. అట్లా ఆ యుద్ధ క్రమంలో, యుద్ధ వాతావరణ క్రమంలో తమ అక్షరాన్ని, తమ గొంతుల్ని, తమ ఆలోచనల్ని ఈ సమాజ మార్పు కోసం 30-50 సంవత్సరాలుగా ఈ తెలుగు నేల మీద దేశవ్యాప్తంగా వాటిని పంచిన ఇద్దరు ప్రముఖ రచయితలు వరవరరావు గారు, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు, విప్లవ రచయితల సంఘం నాయకుడు, విప్లవోద్యమ భావజాలాన్ని సాహిత్య సాంస్కృతిక రంగంలో 50 ఏళ్లుగా ప్రచారం చేసిన వ్యక్తి. ఆయన యుద్ధ వాతావరణంలో బంధించబడి వెరవాడ జైల్లో ఉన్నారు. జీఎన్ సాయిబాబా యుద్ధానికి వ్యతిరేకంగా, ఆ భావజాలానికి వ్యతిరేకంగా జాతులు, ప్రజలు, దేశాలు స్వాతంత్రాన్ని కోరుకోవటం, విముక్తిని కోరుకోవటం, విప్లవాన్ని కోరుకోవటం చాలా సహజమైన ప్రక్రియ. అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని ప్రచారం చేయడానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తన కార్యక్రమాన్ని రూపొందించుకొని మొదలై 30 ఏళ్ళు గడిచింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక టీచర్గా, కవిగా, విప్లవ భావజాల ప్రచారకుడిగా ఉంటూ అక్రమ కేసు మోపబడి శిక్ష పడి ఇవాళ జైల్లో ఉండి ఆ ఇద్దరు రచయితలు, ఆ ఇద్దరు కవులు, బుద్ధిజీవులు వాళ్ళ మనుషుల్ని వలన బంధించగలరేమో నాలుగు గోడల మధ్య, కానీ ఆలోచించే వాళ్ళ మెదళ్లను, రాయగలిగిన వాళ్ళ కళలను బంధించలేరు అని మళ్ళీ మళ్ళీ రుజువైంది. ఆ మళ్ళీ మళ్ళీ రుజువైన ఈ క్రమంలో వాళ్ళ రెండు పుస్తకాలు, ఆ పుస్తకాల కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వహించుకుంటున్నాం. ఈ రెండు పుస్తకాలని జిఎన్ సాయిబాబా రాసిన నేను చావును నిరాకరిస్తున్నాను అనే ఈ పుస్తకాన్ని, సాయిబాబా సహచరి వసంతక్క ఆవిష్కరిస్తారు, అట్లే వరవరావు గారు సహచరులు అనే పుస్తకాన్ని, రీప్రింట్ అయిన ఈ పుస్తకాన్ని ఎన్ వేణుగోపాలు, వీక్షణం సంపాదకుడు ఎన్ వేణుగోపాలు ఆవిష్కరిస్తారు. ఈ రెండు ఆవిష్కరించిన తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు పుస్తకాల ఆవిష్కరణ. విడుదల చేయాలి, విడుదల చేయాలి,
విడుదల చేయాలి, విడుదల చేయాలి. ఇప్పుడు జిఎన్ సాయిబాబా కవిత్వం పుస్తకాన్ని ఆవిష్కరించిన వసంత అక్క మన ముందు మాట్లాడతారు. సాయిబాబా కేసు, ఆయనకి పడిన శిక్ష, ఈ విషయాలన్నీ మీకు అందరికీ తెలిసినవే. కానీ మనం ఇంకా కొన్ని మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ ఇప్పుడు నేను ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు 19వ తారీఖుని సాయిబాబాని జైలు ములాఖాత్లో కలిసి ఇటే వస్తున్నాను. అంటే నిర్బంధంలో నిర్బంధం, ఇతని మీదే ఎందుకు అలా చేస్తున్నారు? అక్కడే జైల్లోనే చంపేయాలన్న కుట్ర, అసలు కేసే లేదు, సాక్ష్యాలు లేవు, కానీ జీవిత ఖైదు శిక్ష వేశారు ఒక 90% అంగవైకల్యం ఉన్న వ్యక్తికి. ఆల్రెడీ ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు 2014లో ఎడమ చెయ్యి నరాలు, మజిల్స్ డ్యామేజ్ అయినాయి. దానివల్ల ఆయన ఆ చెయ్యిని కదపలేకపోతున్నారు. మధ్యలో ఫిజియోథెరపీ రెగ్యులర్ అవసరం, ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ ఇవన్నీ చెయ్యాలని ఫిజియోథెరపిస్టు, న్యూరాలజిస్టు చెప్తూనే ఉంటున్నారు. కానీ జైల్లో ఆ సువిధ లేదు అక్కడ ఫిజియోథెరపీ జరపడానికి. కానీ ప్రతిరోజు ఈయన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నాగ్పూర్ తీసుకుని వెళ్ళలేరు. ఎందుకంటే ఈయన ప్రోటోకాల్, అంటే వీల్ చైర్లో జీవోత్సవం లేకుండా ఒక్క చెయ్యి ఒక మెదడుతో ఉన్న ఈ వ్యక్తికి ప్రోటోకాల్ ఎంత సెక్యూరిటీ అంటే చాలా భయంకరంగా ఈయన అది ఏంటి ల్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ అండ్ ల్యాండ్ మైనింగ్ వెహికల్స్ ఏర్పాటు చేస్తారు. అందులో ఫుల్గా ఈ సెక్యూరిటీ సొఫిస్టికేటెడ్ వెపన్స్, అసలు ఒక భయానక వాతావరణం అన్నమాట. మొన్న December 24కి హాస్పిటల్కి తీసుకొస్తున్నాము భార్యని, ఇంకా ఆయన తమ్ముడిని ఎలా చేస్తాము అని కోర్టు ఆర్డర్ ఇస్తే మేము వెళ్తే ఎట్లా ఉందంటే, అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత జనం ఉంటారు కానీ ఏమి లేదు, నిర్మానుష్యం మొత్తం ఫుల్, వీళ్ళే అసలు ఆ వెపన్స్ పట్టుకుని ఆ నడక మా వెనక రావడం చూస్తే ఎంత అంటే టెర్రర్ అన్నమాట. ఎంత దారుణంగా ఉందో. పైగా ఈసారి ప్రత్యేకంగా అంటే మేము, నేను సాయితో నాదంతా ఇంగ్లీష్ ఏమి రాదు, హిందీ కూడాను ఏదో కమ్యూనికేట్ అక్కడ జైలు వరకు ములాఖాత్కి కమ్యూనికేట్ చేస్తాను, తెలుగులో మాట్లాడుతున్నామని స్పెషల్గా తెలుగు వచ్చిన ఆఫీసర్స్ని నియమించారు అడుగడుక్కి. మా ప్రతి ఒక్క వ్యక్తికి నలుగురు తెలుగు వచ్చిన వాళ్ళు ఉండి అడుగడుక్కి, ఇంకా మహిళా కానిస్టేబుల్స్కి కూడా ఉన్నారు. ఎంత అంటే అన్నీ చెక్ చేశారు, అంత స్కానర్లోనే అన్నీ, కానీ మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ అలౌ చేయమని ఆపేశారు నన్ను. అది నేను కూడా కొట్లాడాను, నువ్వు ఏంటి ప్రాబ్లం, నీకు ఇవన్నీ చూసావు కదా, ఇంకా ఫుల్గా మహిళా కానిస్టేబుల్ చేత చెక్ చేపించేవు, స్కానర్తో చెక్ చేపించేవు, మరి ఇంకేందుకు, నీకు మొబైల్ ప్రాబ్లం కదా, మొబైల్ తీసేసుకో, హ్యాండ్ బ్యాగ్ మాత్రం అలౌ చేయాలంటే ఆహా కుదరదు అన్నాడు. సరే అయితే నేను కోర్టుకు అదే చెప్తాను, నేను హ్యాండ్ బ్యాగ్ లేకుండా మాత్రం హాస్పిటల్లో అడుగు పెట్టను, నాకు హ్యాండ్ బ్యాగ్ అవసరం, నాకు అందులో నాకు కళ్ళద్దాలు అవసరం, పెన్ అవసరం, పేపర్ అవసరం, ప్రతిసారి ఎట్లా బయటకు వస్తానా హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెడితే, నేను ఆ హ్యాండ్ బ్యాగ్ అలౌ చేస్తేనే కానీ నేను రాను కోర్టులో అదే చెప్తాను అని తిరిగి వెళ్ళిపోతుంటుంటే, అప్పుడు ఆఫీసర్ మళ్ళీ మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ అంటూ మళ్ళీ ఇంకోసారి అన్ని తిరగబెట్టి చెక్ చేసి అలౌ చేశాడు. అంటే ఎంత క్రూరత్వం. ఒక పక్క నేనేం ఖైదీని కాదు, అండర్ ట్రైన్ కాదు, కానీ నా చుట్టూ 5 మహిళా కానిస్టేబుల్ని పెడతాడు, నేను ఎటు వెళ్తే అటు. నేను ఒకసారి చాలా కోప్పడతాను కూడా, ఏం నాతో ఎందుకు వస్తారు మీరు, నా వెనక రావడానికి మీకు అర్హత లేదు, నేనేమి ఖైదీని కాదు, అండర్ ట్రైన్ కాదు, మీకు ఎక్కడ ఆయన ఎక్కడ పెట్టారో అంతవరకే ఆ రూమ్ వరకే మీరు అక్కడే ఆగిపోవాలి, నా వెనక రావద్దని గట్టిగా ప్రతిదానికి. అంటే
ఇలా కొట్లాడాల్సి వస్తుంది ప్రతి విషయానికి. ఏది ఆ నిర్బంధంలో ఇంకా నిర్బంధం అనమాట మా మీదే. ఇట్లా కనీసం మాట్లాడకూడదని ఇప్పుడు 19వ తారీఖు జైలు ములాఖాత్కి వెళ్తే ఒక రెండు ముక్కలు ఇట్లా మాట్లాడుకున్నాం. అంటే మీకు తెలుసు కదా ఈ ఫైబర్ గ్లాస్ ఉంటుంది, ఐరన్ గ్రిల్, మళ్ళీ ఫైబర్ గ్లాస్, అటొక ఫోన్, ఇంత గ్యాప్ ఉంటుంది, ఇటొక ఫోను, ఇటొక ఫోన్ ఉంటుంది. సాయిబాబాటు కూర్చుని ఉంటాడు, ఆ ఫోన్లో మాట్లాడతాం, అవన్నీ కూడా వాళ్ళకి వినిపిస్తాయి, రికార్డ్ అయితే కూడా. అయితే కట్ చేసేసాడు. ఎందుకంటే నేను తెలుగులో మాట్లాడకూడదట, మేమిద్దరం కూడా తెలుగులో మాట్లాడకూడదంట, ఎయిదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీయే మాట్లాడాలని. అదేంటి, నేను మాకు ఇచ్చే 20 నిమిషాల టైంలో అనేక విషయాలు కన్వే చేయాల్సి వస్తుంది, అవన్నీ నేను రాని భాషలో కూడబెలుక్కుని కన్వే చేయాలంటే నా వల్ల కాదు. అట్లా టైం కూడా సరిపోదు. నేను 3 మంత్స్ తర్వాత ములాఖాత్కి వస్తున్నాను. మీరు మీకు అన్ని రికార్డ్ అయ్యి ఆ తర్వాత మీకు దీన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, అయినా కూడా ఎందుకు అని మేము అన్నాం. ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాతృభాషలో మాట్లాడే హక్కు మాకు ఉంది అని చెప్పిన అట్లానే చేసి అసలు ఆ రోజు కూడా అందరి ములాఖాత్ అయిపోయింది. 11 గంటలు అయినా అరగంట తర్వాత తీసుకొచ్చారు, తన్నే తీసుకురాలేదు. అంత వెయిట్ చేస్తా బయట అట్లా ఉండాలి. తీసుకొచ్చాక ఈ సీను మళ్ళీ 1-5 నిమిషాలు దీనికి అయిపోయింది. ఆ జైలర్ రావడము, ఆ జైలర్ని కూడా కన్విన్స్. లాస్ట్కి ఇంకా నేను తెలుగులో ఆమె నాతో మాట్లాడింది. లోపల ములాఖాత్ దగ్గర ఉంటుంది ఒక ఆమె ఆఫీసరు పోలీస్, ఆమె ఏది చెప్పు, ఏం మాట్లాడతావు, ఇంగ్లీషా హిందీయా. నేను ఆ రెండు కూడా మాట్లాడలేను, నేను తెలుగే మాట్లాడతాను, నాకు రాదు అని అంటే ఇదో ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. అవును, అది ఎంత ఓన్లీ బై కమ్యూనికేషన్ కోసం మీతో ఒక్క చిన్న 2 ముక్కలు మాట్లాడినంతలో నాకు ఆ భాష మీద పట్టు లేదు కదా. అయినా ఎందుకు మీరు అంతా రికార్డే చేసుకుంటారు కదా, మళ్ళీ ఇలా ఎందుకు అని. అంటే ఇక లాస్ట్కి సాయి ఏదో ఇంగ్లీష్ ఆర్ హిందీ మాట్లాడాలి, నేను మాత్రం తెలుగు మాట్లాడినా ఓకే అని ఎలా చేశారు. 1 అవర్ పట్టింది అనమాట ఈ అంతా జరిగి మాకు మళ్ళీ మాట్లాడాం. అయితే ఫస్ట్ 1-3 నిమిషాలు మాట్లాడాం కదా, అది కూడా లెక్క పెట్టేసి కట్ చేసేస్తున్నాడు అనమాట. మళ్ళీ అది పూర్తిగా ఏమేమి మాట్లాడాలనుకున్నామో అది కన్వే కాలేదు. ఈ లోపల ఈ అంటే మనం ఒక మైండ్లో ఒక ఆర్డర్లో ఇవి ఇవి ఆయన ముందు పెట్టాలని నేను అనుకుంటాను, తను కూడా నాకు కన్వే చేయాల్సిన అనుకుంటాడు. కానీ ఈ లోపల ఈ ఈ తతంగం చేసేసరికి ఇంకా బ్లాంక్ అయిపోయాను. అయితే నేను ఏంటి అసలు ఇంత దారుణం ఇట్లా చేస్తున్నారు, అంత నిర్బంధంలో నిర్బంధం ఈయన మీదనే అంత నిర్బంధం. లోపల కూడా ఆయనకి కోర్టులో ఏం చెప్తారు, మేము తీసుకెళ్తున్నాము రెగ్యులర్గా మెడికల్ హాస్పిటల్, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు కరెక్టే, కానీ ఏ ట్రీట్మెంటు మొదలు పెట్టలేదు కదా. ట్రీట్మెంట్ వాళ్ళు చెప్పేది ఏంటి, రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేయించాలి. ఆయన ఎడమ చెయ్యి పాడైపోయింది పూర్తిగా. ఇంకా మొదట్లో అట్లా బెయిల్ మీద బయటకు వచ్చి ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల కొంతైనా బాగైతుంది, కొంచెం మూమెంట్ చేస్తున్న అతనికి మళ్ళీ 2 సంవత్సరాలు సరిగ్గా మార్చి 7కి కన్విక్షన్ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలుగా ఆయనకి ఎటువంటి వైద్య సదుపాయము దొరకలేదు, దాంతో ఆయన ఎడం చెయ్యి పూర్తిగా ఫంక్షనింగ్ దెబ్బతిన్నది, ఇంక పనిచేయట్లేదు. ఆ చెయ్యి ఉండి అలా ఉండడమే అంతే, దాన్ని కదపలేడు, దాంతో పట్టుకోలేడు, వీల్ చైర్ కూడా నడపలేడు. మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా దీనావస్థ చూసి ఇక మరింత హృదయం భారం అయిపోయింది. ఏంటి తనకి తను వీల్ చైర్లోంచి కుర్చీలోకి బెడ్ మీదకి షిఫ్ట్ అయ్యేవాడు, కానీ ఇప్పుడు అలా లేదు. ఇద్దరు కనీసం ఇద్దరైనా ఉండి ఎత్తుకుని ఆ బెంచ్ మీద కూర్చోబెట్టడం, బెడ్ మీద కూర్చోబెట్టడం హాస్పిటల్లో చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫిజియోథెరపీకి తీసుకొస్తే ఇంకా ఫిజియోథెరపీ ఎట్లా చేయగలడు, ఒంటరిగా ఎవరి హెల్ప్ లేకుండాను. వాళ్ళు ఉంటారు సెక్యూరిటీ వెనకాలే, కానీ వాళ్ళకి నిజానికి ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు. అట్లా పోలీసులు మిస్హ్యాండిల్ చేయడం వల్లనే ఆయన 2014లో ఆయనకి ఎడం చెయ్యి నరాలు మజిల్స్ దెబ్బతిన్నాయి, దానివల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. చాలా వీక్ అయిపోయాడు, ఇంకా డేస్లో ఉన్నాడు అనమాట, డెత్ రోలోనే ఉన్నాడు. నేరో లైన్లో లైఫ్కి డెత్కి మధ్య అట్లా ఉన్నాడు. ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో కూడా తెలియదు.
ఆయనకి అన్కాన్షియస్ గా కూడా చాలా సార్లు పడిపోతున్నాడు. అక్కడ డాక్టర్ దగ్గర చెప్తుంటే ఆయన కావాలని తినడు అట్లా పడిపోతాడు అలా చెప్పడానికి అని అంటున్నారు. ఎంత క్రూరత్వం అంటే అసలు తిండి తిన్నంతలోనే అట్లా పడిపోతారా? అలా అయితే ఏదో ఒకసారి పడిపోతాడు, కానీ ఫ్రీక్వెంట్ గా వారంలో 3-4 సార్లు పడుతున్నాడు కదా, కళ్ళు తిరిగి స్పృహ లేకుండా పడిపోతున్నాడు. అది వాళ్ళు కన్విక్షన్ తర్వాత ఆ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ రిపోర్ట్స్ ద్వారానే తెలిసింది బ్రెయిన్ లో సిస్ట్ ఫామ్ అయిందని. ఇంకా ఈ బ్లాకర్స్ ఉన్నాయని, బ్లడ్ కార్డియోమియోపతి ఉన్నది, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఇంకా లెఫ్ట్ సైడ్ అబ్డామెన్ లో లంప్ ఒకటి ఏర్పడింది, ఒక కణితి లాగా. అది ఏంటో కూడా తెలియదు, దాన్ని అడ్రస్ చేయట్లేదు. అంత నార్మలే ఉంది, నార్మలే ఉందని రాస్తున్నారన్నమాట. ఈ కొంతమంది న్యూరాలజిస్ట్ అయితే చాలా స్పష్టంగా ఈయనకి వెంటనే కొన్ని టెస్ట్లు చేయాలి, ఎన్సీవి అవన్నీ, నెర్వ్ కండక్టర్ టెస్ట్లు, ఇంకా ఫిజియోథెరపీ రెగ్యులర్ చేయాలి, లేకపోతే ఏంటి చెయ్యిపోతుంది అని రాస్తే అవన్నీ ఇవ్వకుండా ఆ రిపోర్ట్లు హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఎన్నిసార్లు తీసుకెళ్ళారు, ఎన్నిసార్లు తీసుకొచ్చారు, ఇలాంటివన్నీ సబ్మిట్ చేస్తారనమాట కోర్టుకి. చాలా మెడికల్ రిపోర్ట్స్ దాచిపెట్టేస్తారు, అక్కడ సబ్మిట్ చేయరు. అప్పుడు దాని గురించి మన లాయర్స్ మాట్లాడడం వల్ల ఇప్పుడు ఏమో మొన్న ఫిబ్రవరి 11కి కోర్టు వాయిదా ఉంటే అప్పుడు ప్రాసిక్యూషన్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ జరగాలి, కానీ వాళ్ళు సిద్ధమే ఉన్నారు, కానీ జడ్జెస్ కూడా అట్లా ఉన్నారు. స్టేట్ అంతా యంత్రాంగము, న్యాయ వ్యవస్థ అన్నీ ములాఖాత్ అయ్యి ఇట్లా ఏ ఆయనకి ఏ విధమైన సౌకర్యం మాట కాదు, నెససరీ. ఆయన రైట్ టు లైఫ్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, దాని కోసం ఆయన బతకడం అవసరం. అందుకే మేము మెడికల్ లో బెయిల్ కోసం వేసినాం, ఆయన మెడికల్ కండిషన్ బాగాలేదని. అసలు సస్పెన్షన్ ఆఫ్ కన్విక్షన్ కోసం వేసాం, అది ఇంకా హీరింగ్కి రానే లేదు, ఈయన పరిస్థితి దిగజారిపోతుందని మెడికల్ బెయిల్ కోసం వేస్తే అది వేసి కూడా 1 ఇయర్ అయింది. అంటే అసలు మెడికల్ కండిషన్ మీద బెయిల్ ఎందుకు వేసినాము? చాలా సీరియస్ ఉంది, ప్రమాదం అంచున ఉన్నాడని వేస్తే దానికి కూడా 1 సంవత్సరం అట్లా సాగదీసరే, కానీ ఎవరు అడ్రస్ చేస్తలేదు బెంచ్. ఇప్పుడు కూడా ఫిబ్రవరి 11కి ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ ఏమి వినకుండా ఇప్పుడు ఏమంటుందంటే కేసు బ్రీఫ్ కావాలి డీటెయిల్స్ అని ఇప్పుడు అడుగుతుంది. కేసు ఏంటో, కేసు బ్రీఫ్ ఏంటో తెలియకుండానే, ఎవిడెన్స్ ఏంటో, శిక్ష ఏంటో తెలియకుండానే ఆ బెంచ్ మీద మరి ఉన్నారా జడ్జెస్? ఇప్పుడు కేసు బ్రీఫ్ కావాలని. ఇప్పటి వరకు ఈయనకి ఏమేమి ట్రీట్మెంట్ వైద్య సౌకర్యం అందించారు అదంతా ఒక చార్ట్ తయారు చేసి ఇవ్వాలని కోర్టు ఆర్డర్ వేసింది. అంటే చార్ట్ తయారు చేస్తేనే కానీ అర్థం కాదా? ఆయన పరిస్థితి ఇలా ఉన్నదని మన అడ్వకేట్స్ చెప్తున్నారు కదా, అది మళ్ళీ చార్ట్ వేసి ఈ ప్రాసిక్యూషన్ ఇస్తేనే కానీ అర్థం కాని పరిస్థితి. ఇదంతా కావాలని వాయిదా వేస్తున్నారు. ఈ ఇది అడ్రస్ చేయడానికి ఏమాత్రము ఇష్టపడక న్యాయ వ్యవస్థ ఈ కేసులు అసలు ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఇది పొలిటికల్ ఇష్యూ, అందుకనే ఈ పొలిటికల్ ఇష్యూ వల్లనే ఈ సంవత్సరంగా కూడా ఏమీ చేయకుండా ఇట్లా సాగదీస్తున్నారు వీళ్ళు. అసలు ఎంత అంటే మనసు ఎంతో బాధగా, హృదయం భారంతో ఉంటుంది. ఒక లెటర్ రాయాలంటే ఆ లెటర్ నా మాతృభాషలో రాసుకోవడానికి లేదు, నేను ఏం చెప్పాలనుకుంటున్నానో నాకు కన్వే చేసుకోవడానికి నా మాతృభాషలో నాకు హక్కు లేదు. ఇంగ్లీష్ రాయమంటారు, ఏమి ఇంగ్లీష్లో నా భావాలని నేను ఎట్లా వ్యక్తం చేయగలుగుతాను? అది ఆ తప్పులు తడగలో ఆయనకి ఎంత కన్వే చేయగలుగుతాను? అట్లా లెటర్స్ దగ్గర నుంచి ఈవెన్ ఇప్పుడు ములాఖాత్ దగ్గర కూడా ఈ నిర్బంధం ఎందుకు? మరి ఇన్నాళ్ళు లేదు కదా, అందరూ కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మిగతా అక్కడ అంతా కూడా మరాఠీ వాళ్ళు మరాఠీయే మాట్లాడుతున్నారు, వాళ్ళు మరి హిందీ ఇంగ్లీష్ మాట్లాడాలని వాళ్ళని అంటలేదు కదా. ఏ ఎందుకు
మేమేం మాట్లాడుతున్నామో తెలియదట. ఏం తెలిసేది ఏముంది, ఫ్యామిలీ మ్యాటర్స్, లీగల్ ఇష్యూలే కదా మాట్లాడతాం. అయినా నువ్వు రికార్డ్ చేసుకునే ఉన్నావు కదా అదంతాను. అయినా ఇట్లా చేస్తున్నారు అంటే ఒక పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు భావాలకి సంఖ్యలు వేయాలని చూస్తున్నారు. అంటే నేరానికి శిక్ష వేయడం పోయి భావాలకి, భావజాలానికి శిక్ష వేసే పరిస్థితికి మన ప్రజాస్వామ్య దేశంలో ఈ న్యాయ వ్యవస్థ ఇలా దిగజారిపోయింది. అదే విధంగా సాయి ఏంటి వరవరరావు గారి మీద కూడా అంతే నిర్బంధం కొనసాగుతుంది. అంత సీనియర్ సిటిజను, ఆయనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్ర పన్ని ఈ పొలిటికల్గానే దీన్ని అణిచివేయడం కోసం, అంటే భావాలని వ్యక్తం చేసే హక్కు లేకుండా అణిచివేయడానికి ఈ విధమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఈ సమాజంలో ఈ నిర్బంధం ఒక, ఈ పరిస్థితులు మనకి పెద్ద గొప్ప విషాదమే. కానీ అది ఆ విషాదం సమాజంలోనే ఉంది. ఎందుకంటే చైతన్యవంతమైన సమాజాన్ని ముందుకు తీసుకుపోనేకుండా అణిచివేస్తూ అడ్డుపడుతున్న ఈ రాజ్య వ్యవస్థ విషాద వ్యవస్థ. అందుకని మనం ఇప్పుడున్న పరిస్థితులకి ఆ విషాదంలో కుంగి కూరి నిరాశకి రాకూడదు. అంటే ఇప్పుడు మనం ఇంకా ఏం చేయాలి, చేయగలుగుతాం. ఈ ఆ విషాదం మనలో అందరిలో ఉన్నదే. ఈ సాయిబాబా జైల్లో ఉండడము, సాయి ఇంకా భీమా కొరేగా విషయంలో 11 మంది అందరినీ జైల్లో అక్రమంగా పెట్టిన సందర్భంలో మనందరికీ ఆ దుఃఖము విషాదం ఉంది. అది ఆ దుఃఖం విషాదాన్ని మనం వ్యక్తపరచడం, అదేమీ మనం ఉన్న పరిస్థితిని దాటివేయడం కాదు. ఎందుకంటే మనం మానవ మాత్రం, మానవతావాదం ఉన్నది కాబట్టి మనం ఆ స్పందించగలుగుతున్నాము. ఆ విషాదాన్ని, ఆ ప్రేమని, ఆప్యాయతని, దుఃఖాన్ని, కష్టాన్ని అన్నీ కలబోసుకుని మనం ఒకరికొకరు పంచుకోగలుగుతున్నాం. అందుకే ఈ అయ్యో ఇట్లా ఉంది అని బాధ వ్యక్తం చేసినంతలోనే వెనకడుగు వేసినట్లు కాదు. ఆ బాధ నుంచి మన గుండె నిబ్బరంతో ఇంకొక ఈ సమాజంలో చైతన్యవంతమైన సమాజం కోసం ముందుకు తీసుకుపోవడం కోసం మనం నిరంతరం పోరాటం చేయాలి. ఈ పోరాటం ఈ ఒక వివి విడుదల కోసమో, సాయిబాబా విడుదల కోసమో, భీమా కొరేగా వాళ్ళ విడుదల కోసమో కాదు. అనేక వేల మంది ఆదివాసీలని, దళితులని, మైనారిటీలని, స్త్రీలని ఈ నిర్బంధంతో అణిచివేస్తున్నారు. ఇప్పుడు మనకి కొంతలో కొంతైనా కోర్టుల మీద నమ్మకం ఉండేది, ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాల మీద, ఇప్పుడు అది కూడా తుడిచిపెట్టుకుపోతుంది. కొత్తగా అటవీ శాఖ నిబంధనలు ఎలా తీసుకొచ్చారు, అంత మొత్తం ఎవిక్షన్కి ఆర్డర్స్ వేస్తున్నాడు. మన పూర్వం బిడి శర్మ గారు, ఇంకా అనేక మంది ఈ ట్రైబల్ రైట్స్ మీద ఎంతో పరిశోధన చేసి గ్రంథాలు రాసి మంచి ట్రైబల్ వెల్ఫేర్ కోసం నిబంధనలని రాజ్యాంగంలో తీసుకొచ్చిన అదంతా ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేస్తూ సుప్రీంకోర్టు ఈనాడు ఎవిక్షన్కి ఇస్తుంది. ఒక్క ఛత్తీస్గఢ్లోనే చూడండి, 4000 మంది ఆదివాసీలు జైల్లో ఉన్నారు. 2000 మంది ఉండే కెపాసిటీలో 4000 మంది అండర్ ట్రయల్స్ ఈఏపీఏ కింద ఉన్నారు. అట్లా ఎంతోమంది, 1000 మంది దేశవ్యాప్తంగా ఈ ఈఏపీఏ చట్టం కింద అణిచివేస్తూ అందరినీ నిర్బంధంలో పెట్టి మాట్లాడడానికి ముందుకు రానివ్వకుండా చేసి అణిచివేయాలని చూస్తున్నారు. అయితే ఎంత ఎక్కడైతే నిర్బంధం ఉంటుందో అక్కడ కంపల్సరీ పోరాటం కూడా ఉంటుంది. అదే ఈ సాయిబాబా విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఎన్నో ఉద్యమాలను నాయకత్వం వహించి నడిపించాడు. ఆయన ఒక అకాడమిషియన్, పాఠాలు మంచిగా చెప్పే ప్రొఫెసరు. అదే అందరికీ, చాలామంది ఈ వీళ్ళు
ఈ రాజ్య వ్యవస్థ అదే ఆశ్చర్యపోతుంటుంది. ఈయనకి ఎందుకు ఇంత ఫాలోయింగ్? స్టూడెంట్స్ ఏంటి, టీచర్స్ ఏంటి, కార్మికులు, అంత సామాన్యులు ఇంత మద్దతు ఎట్లా ఉంటుంది ఈయనకి? ఏం చేస్తాడు ఈయన? ఏం చేస్తాడు? ఏమి చేస్తాడు? ఏమి చెయ్యడు. సమాజంలో మార్పు కోసం చెప్తాడు. మనకి రాజ్యాంగపరంగా ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను కాలు రాసుకుంటే వాటికి వ్యతిరేకంగా గొంతు విప్పుతాడు. ఎవరికి గొంతు రానివ్వకుండా అణిచేస్తున్నారో వారి గొంతుకయ్యి ఆ హక్కుల కోసం పోరాడాడు. ఆయన చేసింది అదే నేరం అని ఏ సాక్ష్యం లేకుండా ఆయనకి జీవిత ఖైదు విధించింది. ఎన్ని 21 ఎవిడెన్సెస్ ఉన్నాయన్నారు. ఆ 21లో ఒక్కటే ఎవిడెన్స్ ఒక బార్బర్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చి చెప్పించాడు. మా ఇంటి మీద దాడి చేసి సామాన్లు ఎత్తుకెళ్ళినవన్నీ కూడా వితౌట్ సీల్ లేకుండా తీసుకెళ్ళారు. ఆ సీల్ లేకుండా తీసుకెళ్ళినవి ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో మన లాయర్స్ చాలా అద్భుతంగా వీళ్ళు ఆ సాక్ష్యాలు అంతా సాక్షులందరూ పోలీస్ గార్డ్స్గా కానీ పోలీసులు కానీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళే అని క్రాస్ ఎగ్జామినేషన్లో నిరూపించితే ఒక్క సాక్ష్యం కూడా ఈయనకి వ్యతిరేకంగా లేకపోవడంతో అప్పటికప్పుడు మొత్తం అసలు కేసే ఏమీ లేకుండా కొట్టేయాల్సిన పరిస్థితి నుంచి ఈయనకి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీద మొట్టమొదటిసారి జీవిత ఖైదు వేస్తున్నామని జీవిత ఖైదు విధించింది రాజ్యం. నిజానికి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టలేదు కదా. నువ్వు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఏదని చెప్తున్నావో అది అంతర్జాలంలో అందరికీ ఓపెన్గా ఉన్నదే. దాన్ని తీసుకొచ్చి ఈయన దగ్గర దొరికిందని చెప్తాడు. అసలు ట్రయల్ కోర్టులో ఏ విధంగా నువ్వు ఎలక్ట్రానిక్ నీకు ఎవిడెన్స్ ఏంటి అన్నది ప్రవేశపెట్టాలి, ప్రూఫ్ చేయాలి కూడా. అదేమి జరగలేదు. అది జరగకుండానే ఇంత పెద్దటి శిక్ష వేశారంటే రాజ్యం క్రూరత్వానికి పరాకాష్ట ఇది. సాయి ఆ నిర్బంధంలోనే సాయి ఈ రచనలంతా చేసిండు, అనేక కవితలు. అదే నేను చావును నిరాకరిస్తున్నాను అన్నది కూడా ఆయన ఒక కవిత. దాంట్లో ఇవన్నీ కూడా తను ఇంగ్లీష్లోనే రాయాలి, తెలుగు లెటర్స్ తెలుగులో రాసుకునేది లేదు, మాకు ఎలా చేయరు, అందుకని ఇంగ్లీష్లోనే రాసిండు ఈ పోయమ్స్. విరసం వాళ్ళు చాలా తొందరగా వీటిని అందరూ కలిసి అనువాదించి మంచి ఆర్టిస్టులు కూడా ఈయనకి ఆ కవితలకు తగ్గట్టుగా బొమ్మలు వేసి ఈ నిర్బంధాన్ని ప్రశ్నించడం చాలా మంచిగా ఉన్నది. అయితే ఈ నిర్బంధాన్ని మనం కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఇంకా ముందు రోజులు ఎట్లా ఉంటాయో అన్నది అందరి గుండెల్లోనే ఉన్నది. ఎంత ఉన్నా కానీ మనం దేనికి భయపడకూడదు. అది సాయిబాబానే చూసుకొని వివిని చూసి కూడా మనం నేర్చుకోవాలి. అంత ఆరోగ్యం బాగోకపోయినా అసలు లిటరల్గా ఇంకా ఆయన ఒక శిథిలావస్థలో ఉన్న శరీర బలవంతంగా ఈడ్చుకు వెళ్తున్నారు. లోపల తనకి హెల్ప్కి ఇస్తున్నామని కోర్టులో దొంగ సాక్ష్యాలు దొంగగా రిపోర్ట్లు ఇస్తారు, కానీ ఆ లోప ఎవరికి ఎవరిని పెట్టలేదు ఈయనకి హెల్ప్ చేయడానికి. తిన కేసులోనే కన్విక్ట్ అయిన ఇద్దరు ఆదివాసీలు హెల్ప్ చేస్తున్నారు, కానీ వాళ్ళు కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇలా ఎంతకాలం మేము చేయగలమని ఒక గ్లాస్ మంచినీళ్ళు ముంచుకుంటే తాగే పరిస్థితి ఈయనకి లేదు, టాయిలెట్కి వెళ్ళే పరిస్థితి లేదు, ప్రతిదీ ఆధారపడే జరగాలి. అయితే వాళ్ళు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎంతకాలం ఇట్లా ఎందుకు అంత నిర్బంధంలో ఆయన్ని చావు అంచులకి నెట్టేస్తూ అక్కడే ఉంచాల్సిన పని? ఎంతోమంది దేశాన్ని దోచేసిన వాళ్ళని పట్టపగలే హత్యలు చేసిన వాళ్ళకి ఒక వారంలోనే బెయిల్ వచ్చేసి హాయిగా ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. కానీ ప్రజలందరి స్వేచ్ఛ సమానత్వమే తన స్వేచ్ఛ సమానత్వం అని నిస్వార్థంగా సమాజం మార్పు కోసం ప్రజల హక్కుల కోసం పోరాడిన సాయిబాబాకి ఈ నిర్బంధం ఏంటి? ఇప్పుడు మనం ఇది అందరం ఒక్కటయ్యి ఈ నిర్బంధాన్ని వ్యతిరేకించే పోరాడాల్సిన అవసరం మరింతగా ఉంది. మార్చి 7th 2 ఇయర్స్ అవుతుంది కన్విక్షన్ అయ్యి.
నేను అందరికీ ప్రజా సంఘాల వాళ్ళకి మిత్రులకి విజ్ఞప్తి, నాతో పాటు ఈ గొంతుగా కలిపి సాయిని చావు అంచుల్లోకి నెట్టివేస్తున్న ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నాను. సాయిబాబాని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు రాజ్యం ఇంతగా ఆయనని మరణం అంచు మీదకి నెట్టివేసింది అనే విషయాన్ని తన అనుభవంలో నుంచి, ఇవాళ న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ ఎట్లా ఉన్నదో ఆమె ప్రత్యక్షంగా ఇప్పుడు 2 సంవత్సరాలు శిక్ష పడిన తర్వాత, అంతకన్నా ముందు కొన్ని నెలలు, దాదాపు 17 నెలలు, అట్లా ఒక 4 సంవత్సరాల కాలంగా ఆమె సాయి కోసం, ఆయన నమ్మిన రాజకీయ విలువల కోసం, ఆమె నమ్మిన రాజకీయ విలువల కోసం ఈ వేదననంతా తనతో పాటు తన బిడ్డ మంజీర కూడా అనుభవిస్తూ ఉన్నది. అయితే ఇది ఏ ఒక్కరి బిడ్డ, సహచరి, తల్లి బాధను మాత్రమే కాదనే విషయం కూడా ఆమె చెప్పింది. కనీసం సాయి గురించి మాట్లాడడానికి మనం ఉన్నాం, వివి గురించి మాట్లాడడానికి మనం ఉన్నాం. వసంతక్క చెప్పినట్లే 2000 మంది ఒక ఛత్తీస్గఢ్ జైల్లో ఆదివాసులు, వాళ్ళ ఊరు వాళ్ళ పేరు తెలియని ఆదివాసులు 2000 మంది యుఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయ్యి ఇవాళ జైల్లో ఉన్నారు. కనీసం వాళ్ళ గురించి, వాళ్ళ కోసం ములాఖత్ పెట్టడం కోసం వచ్చే కుటుంబ సభ్యులు కూడా ఎవరు ఉండరు, తెలియదు వాళ్ళకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ పద్ధతులు వెళ్ళాలని తెలియదు. సో ఈ మొత్తంగా ఈ రాజ్య వ్యవస్థ భయపడుతూ, తనకి ప్రజలను చూసి భయపడుతూ, రాజ్యం ప్రజల్ని తినేసే ఒక జంతువుతో పోలిక చేయటం కూడా అంత సమంజసం కాదేమో, ఒక యంత్రం అయిపోయింది ఈ రాజ్య వ్యవస్థ. మీకు తెలుసు, సాయిబాబా 90వ దశకంలో పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్గా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఎజెండా మీదకి వచ్చినప్పుడు, ఇవాళ ఇంతమంది మీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక 5 సంవత్సరాల కాలం ప్రభుత్వం అయిపోయి మళ్ళా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ విషయం ఎంతమందికి ఎరుకుందో తెలంగాణ సమాజంలో నాకు తెలియదు, కానీ సాయిబాబా మొట్టమొదలు తెలంగాణ కోసం తన గొంతు వినిపించినవాడు, ఒక సంఘంగా, సంఘం నాయకుడిగా తన గొంతు వినిపించినవాడు. అమలాపురంలో పుట్టిన సాయిబాబా 2.5 జిల్లాల 2.5 కులాల ఆధిపత్యం అని చెప్పబడుతున్న ప్రాంతం నుంచి వచ్చిన సాయిబాబా ఈ తెలంగాణ ప్రజల గొంతును, వీళ్ళ ఆకాంక్షని, ప్రజాస్వామిక విశ్వాసాన్ని అర్థం చేసుకొని 1998 డిసెంబర్ నెలలో ప్రజాస్వామిక ఆకాంక్షలు, ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలు అనే అంశం మీద 2 రోజులు వరంగల్ పట్టణంలో సెమినార్ నిర్వహించి 200,000 మందితో బహిరంగ సభ నిర్వహించాడు. దానికి నాయకత్వం వహించాడు సాయిబాబా. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ప్రధాన కార్యదర్శిగా సాయిబాబా దానికి నాయకత్వం వహించాడు. తెలంగాణ గొంతును 200,000 మందితో వినిపించిన మలి దేశ తెలంగాణ ఉద్యమం అదే. 69 తర్వాత అంతమందిని ఒక దగ్గర సమకూర్చి కాళోజీ, తెలంగాణ ప్రజాకవి కాళోజీ సాక్షిగా ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనే ఆ పత్రాన్ని విడుదల చేశాడు సాయిబాబా. ఇక ఆ తర్వాత తెలంగాణ జనసభ ఏర్పడింది, తెలంగాణ మహాసభ ఏర్పడింది, తెలంగాణ రకరకాల సంఘాలు వచ్చాయి, టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది, తెలంగాణ ఉద్యమం నడిచింది, ఇవాళ తెలంగాణ ఏర్పాటైంది. కానీ అట్లా ఒక ప్రజల ఆకాంక్ష వినిపించినప్పుడు, అది ప్రజాస్వామిక ఆకాంక్ష అయినప్పుడు దాని వైపు నిలబడి విరామం లేకుండా పోరాటం చేసే పట్టుదల సాయిబాబాలో ఉంది. ఆయన నుంచి మేమంతా నేర్చుకున్నాం. మేము స్టూడెంట్స్గా ఆనాడు ఆ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, పని చేయాలంటే ఎట్లా చేయాలి, ఒక మనిషి నాయకత్వం వహించాలంటే ఒక నాయకుడు ఎట్లా నాయకత్వం వహించాలి, ప్రజలతో, ఇతర సంఘం సభ్యులతో, మిత్రులతో ఎట్లా వ్యవహరించాలి, అది ఒక అంశం. ఆ తర్వాత ఇవాళ కాశ్మీర్ గురించి మనం చూస్తున్నాం. ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే బయటికి వచ్చి ఓపెన్గా సైనికులు చనిపోవడానికి కారణాన్ని వేలెత్తి ఎర్రకోట వైపు చూపిస్తుంది ఒక ముఖ్యమంత్రి. మనం మాట్లాడాల్సిన అవసరం ఇవ్వాలా?
అంతగా లేదనిపిస్తుంది. చాలా నగ్నంగా పార్లమెంటరీ వ్యవస్థ బట్టబయలైపోయింది. అది ఎన్నికలు కావచ్చు, అది ప్రజాస్వామ్యమైన దాడి కావచ్చు, అది అంతర్గత కుట్రలు కావచ్చు, ఏవైనా. అట్లాంటి కాశ్మీర్ ప్రజల స్వయం నిర్ణయ అధికారం, వాళ్ళ జాతి ఆకాంక్ష, ఆ ఆకాంక్షను వినిపించడం కోసం ఇదే సాయిబాబా ఢిల్లీలో అఖిల భారత స్థాయిలో సెమినార్ నిర్వహించారు. జాతులు తమ అస్తిత్వాన్ని తాము నిలబెట్టుకునే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని వినిపించాడు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వినిపించాడు. దాన్ని ఇంగ్లీష్లో ఒక సావనీర్ కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత సామ్రాజ్యవాదం, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, పెట్టుబడిదారి విధానం సామ్రాజ్యవాదంగా మరి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఒక రూపంగా మూడో ప్రపంచ దేశాల మీద దాడి చేస్తున్నప్పుడు కల్చరల్గా, ఆర్థికంగా, రాజకీయంగా ఆయా దేశాల ప్రభుత్వాలని మొత్తం కీలుబొమ్మలుగా మలుచుకొని ఉన్న సందర్భంలో సాయిబాబా ఫేగ్ అనే ఒక సంస్థని, ఒక ఐక్య సంఘటన ఏర్పాటు చేసి దానికి నాయకత్వం వహించాడు. ఏ సందర్భం వచ్చినా, అఖిల భారత స్థాయిలో జరగాల్సిన ఏ కార్యక్రమం వచ్చినా 90ల తర్వాత సాయిబాబా తప్ప ఇంకొకరిని ఊహించలేమ్మా. నిజానికి శారీరకంగా మనిషి మనందరితో పోల్చుకున్నప్పుడు, చూసుకున్నప్పుడు ఒక మనిషి తనతో పాటు ఉంటే తప్ప, తనతో పాటు ఒక శ్రీనివాసో, ఒక పున్నారావో, ఇంకెవరో ఉంటే తప్ప కదలలేని మనిషి జాతీయ స్థాయి వరకు జరిగిన ప్రతి కార్యక్రమానికి నాయకత్వం వహించాడు. ఎందుకు పాలకవర్గానికి ఇంత కోపం సాయిబాబా మీద? ఎందుకు ఆయనను చంపాలని పాలకవర్గం అనుకుంటుంది? ఎందుకు ఆ జడ్జి ఎట్లా మాట్లాడాడు? సాయిబాబా అవయవాలు పనిచేయకపోవచ్చు, కానీ సాయిబాబా మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ఆయన ఆలోచనలే ప్రమాదము అని శిక్ష వేశాడు కదా. ఆ ఆలోచనలు అంటే ఎవరి ఆలోచనలు, ఎవరి కోసం ఆలోచన? దేశాన్ని కొల్లగొట్టి వేల కోట్లు ముంచి చాలా హాయిగా విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్ళి తలదాచుకుంటున్నటువంటి వాళ్ళ కోసం కదా కదా సాయిబాబా. వాళ్లకు వ్యతిరేకంగా, బహుళ జాతి కంపెనీలకు వ్యతిరేకంగా, దేశీయ బూర్జువాళ్లకు వ్యతిరేకంగా, దేశీయ దోపిడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, అగ్రకుల బ్రాహ్మణిదానికి వ్యతిరేకంగా ఆయన గొంతిప్పాడు గనక వీళ్ళందరికీ, ఈ 10% మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సాయిబాబా ప్రమాదం. ఈ 10% మంది కోసమే ఈ రాజ్య యంత్రాంగం పనిచేస్తుంది. వేల సంవత్సరాలుగా ఈ రాజ్య యంత్రాంగం ఆ 10% మంది కోసమే పనిచేస్తుంది. 90% మంది ప్రజల గురించి మాట్లాడాడు గనక ఇవాళ ప్రమాదకారిగా మారిపోయాడు. బాంబేలో మీలో కొద్ది మందికైనా తెలుసు, వారం రోజులు బాంబే రెసిస్టెన్స్ ఫోరం 2004లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులందరినీ పిలిపించి బాంబేలో వారం రోజుల పాటు, ఒకవైపు ఆసియా సోషల్ ఫోరం కార్యక్రమం నడుస్తూ ఉన్నది, అవతలవైపు గ్రౌండ్లో ఇక ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏమీ లేదు, ఇప్పుడున్న ఈ ప్రపంచీకరణకి మానవ ముఖాన్ని తగిలించి మనం బతకడం తప్ప ఇంకొక మార్గం లేదని సేఫ్టీ వాళ్ళు లాంటి సామ్రాజ్యవాదం ఓడిపోకుండా, సామ్రాజ్యవాదం కూలిపోకుండా, పెట్టుబడిదారు విధానం కూలిపోకుండా దానికి ఒక సేఫ్టీ వాళ్ళను తగిలించి వరల్డ్ బ్యాంకే, బహుళ జాతి కంపెనీలే ఆసియా సోషల్ ఫోరం పేరు మీద ఒక కార్యక్రమాన్ని జాతరలాగా నిర్వహించారు. ఆ జాతరలాగా నిర్వహిస్తున్నప్పుడు అది కాదు, ప్రతిఘటన ద్వారా దేనినైనా కూల్చగలం ఈ మట్టి కాళ్ళ మా రాక్షసిని ప్రతిఘటన ద్వారా కూల్చగలమని బాంబే రెసిస్టెన్స్ అనే కార్యక్రమాన్ని వారం రోజులు నడిపించాడు ఆయన. అవతలవైపు గ్రౌండ్లో పాలకవర్గాలు, బహుళ జాతి కంపెనీల డబ్బుతో జాతర నడుస్తున్నది. యువతల వైపు గ్రౌండ్లో సరిగ్గా రోడ్డుకి యువతల వైపుకి వస్తే ప్రజల ప్రతిఘటన నడుస్తూ ఉన్నది. ఈ ప్రజల ప్రతిఘటనకి ఒక ల్యాప్టాప్ ముందల పెట్టుకొని, ఒక సహాయకుడికి మనిషిని పక్కన గుర్తుపెట్టుకొని మొత్తం కార్యక్రమాన్ని ఆపరేట్ చేశాడు జిఎన్ సాయిబాబా. దేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల కార్యక్రమాల్ని సాయిబాబా నిర్వహించారు. కనుక సాయిబాబా ఎవరికి ప్రమాదకారి? సామ్రాజ్యవాదానికి ప్రమాదకారి. ప్రజల వైపు నిలబడి మాట్లాడుతున్నందుకు పెట్టుబడిదారులకు ప్రమాదకారి, ఈ దేశ పాలకవర్గాలకు ప్రమాదకారి, బ్రాహ్మణిజానికి, హిందుత్వ బ్రాహ్మణిజానికి ప్రమాదకారి. అందుకోసం 90% మంది ప్రజల గొంతు వినిపించకుండా చేసే కుట్రలో భాగంగా సాయిబాబా మీద అక్రమ కేసు నమోదు చేసి, ఆయన నిజానికి మనం ఇన్ని విషయాలు ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నాం కదా, ప్రజల వైపు ఉన్నాడని. ఆయన విడుదలైన తర్వాత ఢిల్లీలో ఒక మీటింగ్ ఉండి నేను అక్కడికి వెళ్ళి, ఒకరోజు ఇంటికి వెళ్ళి
ఆ రోజు ఇంట్లో ఉంటే రాత్రి 2 గంటల వరకు మాట్లాడాడు ఆయన నాతో. 2 గంటల వరకు ఆయన మాట్లాడిన విషయం పోయిన తన జాబ్ గురించి కాదు, యూనివర్సిటీలో పోయిన తన ఉద్యోగం గురించి కాదు, తన ప్రమోషన్ గురించి కాదు, తనకు ఆగిపోయిన సిఏ సెరియర్స్ గురించి కాదు. ఆయన మాట్లాడింది ఏమిటంటే యూనివర్సిటీలలో కొత్త రోస్టర్ పాయింట్ రాబోతున్నది, అప్పటికి రాలే ఇంకా. ఆయన ముందే ఊహించాడు కొత్త రోస్టర్ పాయింట్ రాబోతున్నది, ఆ రోస్టర్ పాయింట్ వలన ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా ఉండలేరు, రాలేరు. దీనికి వ్యతిరేకంగా మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో లేదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ యూనివర్సిటీస్లలో ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి మీరు కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే విషయాన్ని చెప్పాడు. నేను ఆయనతో మాట్లాడి వచ్చిన నెల రోజులకి యూజీసీ సర్క్యులర్ విడుదల చేసింది. సరిగ్గా అదే రోస్టర్ పాయింట్ మారుస్తూ ఒక అలహాబాద్ కోర్టులో ఇచ్చిన హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా సుప్రీంకోర్టు దాన్ని నిర్ధారణ చేసి అది మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి దగ్గరికి వచ్చి ఆ మానవనరుల అభివృద్ధి శాఖ మంత్రి యూజీసీకి ఆదేశించి యూజీసీ ద్వారా సర్క్యులర్ వచ్చింది ఇవాళ. అది యూనివర్సిటీలలో రేపు ఉద్యోగాలు నింపబడితే మొదటి 15 పోస్టులలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉండరు, ఇప్పటికే లేరు, ఇక ఉండరు. యూనివర్సిటీలను మొత్తం అగ్రహారాలుగా మార్చే కుట్రని యూజీసీ రచించింది. ఈ కుట్రకు సంబంధించిన ముందే గ్రహించి ఒక రోజు రాత్రి అంతా ఆ విషయాన్ని చెప్పాడు. ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ గురించి, టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ గురించి ఇన్ని విషయాలను ఆయన అడ్రస్ చేయగలడు, ఇన్ని విషయాలను మాట్లాడగలడు, ఇన్ని విషయాన్ని ఆలోచించగలడు. ఏ వైపు నిలబడి అంటే ప్రజల వైపు నిలబడి ఆలోచించడం అనేది ఆయన చేయగలిగిన పని. ఆయన అట్లా చేశాడు కనుక ఇవాళ ఆయన ప్రమాదకరిగా మారాడు.